గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని మోడర్న్ షాపింగ్ కాంప్లెక్స్ ఎదురుగా డాక్టర్ మార్జిన్ లార్డర్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అందుకునేందుకు అర్హులైన అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని వారు అన్నారు. అలాగే పార్టీలకు అతీతంగా ఉన్న క్రిస్టియన్ సోదరులందరూ కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. లేదు కానీ బయటపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కానీ మా నాన్న లేకపోతే ఈ విగ్రహం లేదు, మీకు తెలుసో లేదు. ఆ రోజు కొంతమంది జరిగింది చెప్తా నేను. కాంగ్రెస్ వైసీపీ వాళ్ళు వెళ్ళాం పుల్లారావు గారు. అర్ధరాత్రి 2 గంటలప్పుడు మా నాన్న ప్రార్థన చేసి పుల్లారావు గారు వస్తాడు, నన్ను నెలకొని రాజకీయ రంగు గురుగుతారు. రాజకీయంగా మేము ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేయం. రిలీజియస్ వాళ్ళు అధికారులు ఉన్న వాళ్ళు తిరగాలి కనుక రాజకీయ రంగు గురిగారు, సంఘరంగు గురిగారు, డినామినేషన్ తీర్చి చేసే కొంతమంది ఇచ్చిన మా ప్రియులు మాని శ్రీ పత్తిపాటి పుల్లారావు గారిని బట్టి వందనాలు. మొదటిసారి నియోజకవర్గానికి మంత్రి పదవులు తీసుకొచ్చి వారి ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు మీరు జరిగించారు, మీకు వందనాలు. క్రైస్తవులు ప్రేమించే వారు ఉంటుండగా వారిని మీరు ఆశీర్వదించండి. మార్టిన్ లూథర్ విగ్రహం తప్పకుండా మీకు అనుకూలమైనటువంటి నిర్ణయం వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉండదు, రెండు రాష్ట్రాల్లో ఒకే విధానం వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మన కొంచెం పరిధి కూడా నేను తహసీల్దార్కి చెప్పేది పరిష్కారం చేస్తాం. ఆ విధంగా మీకు ఏ సమస్య ఉన్నా చేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకే కాదు, మీరు ఉండేటువంటి చర్చల పరిధిలో మిమ్మల్ని మీకు ఎవరైతే చర్చల ప్రాంతాలకు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారో పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పనులు ఏదున్నా నా దగ్గర తీసుకురండి. పార్టీలకు అతీతంగా ఏ పనులు ఉన్నా ప్రభుత్వం తరఫున మీరు తీసుకురండి, ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండండి. పెన్షన్లు కానీ, రేషన్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ప్రభుత్వ పథకాలు ఏది అందకపోయినా నా దగ్గర తీసుకురండి. ఏ పార్టీలో ఉన్నా పార్టీ చూడకుండా పనిచేస్తున్నాను నేను. అందరికీ పనిచేయటమే నా బాధ్యత అని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నారు. మీ చర్చల పరిధిలో ఎవరున్నా ప్రభుత్వ పథకాలు మాకు అందలేదు, ప్రభుత్వ పథకాల్లో అర్హులై ఉండి అందకపోతే నా దృష్టికి తీసుకురండి. ఎవరికైనా ప్రభుత్వ పథకాలు అందేటువంటి విధంగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఈరోజు